పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అలాగే ఆ పక్కనే ఉన్న గంట సింబల్ ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు. క్రూడాయిల్ ధరలు సగానికి సగం పడిపోయినప్పటికీ భారతదేశంలో డీజిల్ ధర, పెట్రోల్ ధర గణనీయంగా పెరుగుతున్నటువంటి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వాల వైఫల్యంగా భావిస్తా ఉన్నాం. ఈరోజు పెట్రోల్ డీజిల్ ధరల పెంపకం వల్ల మామూలుగా లారీల మీద పడేటువంటి ఖర్చు, సామాన్య జీవితాల్లో నిత్యావసర వస్తువులు ఉపయోగించే వారిపైన కూడా పడేటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ ఆఖరికి లారీలను డీజిల్ పోసుకొని నడుపుకోవడం కాక తాళ్ళు బట్టి లారీలను ఇక్కుపోయేటువంటి పరిస్థితికి ఈరోజు ఆ విధంగా నిరసన చెప్తా ఉన్నారంటే ప్రభుత్వాలకు జ్ఞానోదయం కలగాల్సిన అవసరం ఉంది. క్రూడాయిల్ ధరలు ఏమున్నాయి, డీజిల్ ధరలు మార్కెట్లో ఏమున్నాయి, ఒకవేళ ధరలు క్రూడాయిల్ ధరలు తగ్గిన తర్వాత పన్నుల విధానం ఎందుకు తక్కువ చేస్తలేరు, అన్ని భారతదేశం ఒకటి పన్ను ఒకే విధానం అని చెప్పినటువంటి మీరు జిఎస్టీ తెచ్చే సందర్భంగా చెప్పిన వాళ్ళు ఈరోజు పెట్రోల్ డీజిల్ను ఎందుకు జిఎస్టీ పరిధిలోకి తెస్తలేరు అని అడుగుతా ఉన్నాం. దాంతోపాటుగా ఈరోజు పెట్రోల్ డీజిల్ తేవడమే కాకుండా